ఈ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకుని ప్రతి ప్రేక్షకుడిని కంటితడి పెట్టించిన సినిమా ఏదో కాదు జబర్దస్త్ వేణు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించి తీసిన బలగం సినిమా. బలగం సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితాన్ని కదిలించేసిందని, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సహజ సిద్ధమైన సంఘటనలే ఈ సినిమాలో ఉన్నాయని చెప్పుకున్నవారే. తెలంగాణలోని పారుమూల గ్రామంలోని గ్రామీణ నేపథ్యంలో ఉండే అక్కడి ప్రజల జీవితాలు, ముఖ్యంగా వాళ్ల కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంభాషణలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, గొడవలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి అందరి కళ్ళ ముందు ప్రతిబింబించే విధంగా తీయడం జరిగింది ఈ సినిమా. అందుకే ఎంతో న్యాచురల్గా ఉండడంతో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కదిలించేసింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాకి మంచి గుర్తింపు, హిట్ టాకు, సినిమాలో నటించిన ఆర్టిస్టులను అందరూ పొగడతల్లో ముంచెత్తిన వాళ్ళు. అలా ఈ సినిమాలోని పాటలు కూడా ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ అందరూ కన్నీరు పెట్టుకున్నవారేనండి. మరి ఆ పాట పాడింది ఎవరో కాదు, ముగిలయ్య. ఇతడి గురించి ఈ సినిమా ముందు వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే వరంగల్ జిల్లాలోని ఓ మారుమూలకు చెందిన ఇతడు ఊరూరా తిరుగుతూ బుర్ర కథలు చెప్పుకుంటూ వచ్చిన డబ్బులతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అలాంటి ఆ సింగర్ ముగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇతడి రెండు కిడ్నీలు చెడిపోయాయి. గత కొన్నాళ్ళుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇక డయాబెటిక్ వ్యాధితో కూడా బాధపడుతున్న ఇతడు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు అవ్వడంతో ఆయన భార్య కుమరమ్మ తన భర్తని ఆదుకోండి, ఆర్థిక సహాయం చేయండి అంటూ వేడుకుంటోంది. ఇలాంటి సమయంలోనే ఇండస్ట్రీ నుంచి అతడికి ఆర్థిక సహాయం కూడా అందినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆయన కిడ్నీ సమస్యతో బాధపడడం మాత్రమే కాదు, ఇప్పుడు గుండెపోటు కూడా రావడంతో హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగాన్ని కుదిపివేసింది. బలగం సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన పాటతో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి కంటతడి పెట్టించేలాగా తన గాత్రంతో అలరించిన ఓ మంచి సింగర్ అనారోగ్య పాలు అయ్యాడు అన్న వార్త అందరినీ కుదిపివేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం మాత్రమే కాదు, ఇతడు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓ సహజ సిద్ధమైన కథ, తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగిపోయే సినిమా. ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుడిని అలరించింది. అలాంటి ఈ సినిమాలో పాట పాడి నటించి అలరించిన ఈ సింగర్ ముగిలయ్య పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.